Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీ పెద్దల డైరెక్షన్, చంద్రబాబు అరెస్ట్. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. సిఐడి నమోదు చేసిన స్కిల్ స్కామ్లో టీడీపీ లెక్క తప్పింది. లూద్రా వాదనలతో గట్టెక్కుతామని భావించిన కోర్టులో ఎదురు దెబ్బ తప్పలేదు. అయితే టీడీపీ నేతలు ఇదంతా ముఖ్యమంత్రి జగన్ కుట్రగా ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ వ్యవహారం వెనుక కేంద్ర పెద్దల పాత్రపైన ఆసక్తికర చర్చ సాగుతోంది. పుత్తుల కోసం ప్రయత్నిస్తున్న వేళ ఈ రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్, కోర్టు రిమాండ్ విధించడం సంచలనంగా మారింది. అవినీతి ఆరోపణల్లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. సిఐడి అర్థం లేని ఆరోపణలు సెక్షన్లో నమోదు చేసిందని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. కానీ ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సిఐడి నమోదు చేసిన సెక్షన్లను పరిగణలోనికి తీసుకుంది. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. చంద్రబాబును రాజమండ్రికి తరలించారు. ఈ వ్యవహారంపైన రాజకీయంగా భిన్నమైన చర్చలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంలో సీఎం జగన్ను టీడీపీ టార్గెట్ చేస్తూ ఉంటే దీని వెనుక ఢిల్లీ పెద్దల మాస్టర్ స్కెచ్ ఉందనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలోనే అమిత్ షా వంటి ముఖ్యుల మద్దతు లేకుండా చంద్రబాబు అరెస్టు జరగదని సిపిఐ నేతలు ఓపెన్గా ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అటు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వారి మద్దతుతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందనే వాదన టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు వెనుక ఖచ్చితంగా మోదీ, అమిత్ షా మద్దతు ఉందని సిపిఐ నేత నారాయణ అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బీజేపీని నమ్మొద్దని, దూరంగా ఉండాలంటూ ఆయన సూచించారు. ఒకవైపు బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో టీడీపీని తమతో కలుపుకు వెళ్లాలనేది పవన్ ఆలోచన. ఈ సమయంలో చంద్రబాబు అరెస్టు జరిగింది. ఇప్పుడు ఈ వ్యవహారం వెనుక ఢిల్లీలోని ముఖ్య నేతలు ఉన్నారనే ప్రచారం పవన్కు మింగుడుపడని అంశం. టీడీపీ నేతలు మాత్రం వైసీపీపైనే గురిపెట్టారు. కేంద్రంలోని ముఖ్య నేతల ప్రమేయం గురించి ఎక్కడా ప్రస్తావన చేయడం లేదు. ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారం ఎన్నికల పొత్తులపైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. జగన్ను ఓడించేందుకు బీజేపీతో కలిసే విధంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ సమయంలోనే జగన్ అలర్ట్ అయ్యారు. చంద్రబాబు అవినీతిని తెర మీదకు తీసుకొచ్చి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చే పార్టీలను ఆత్మరక్షణలో పడేసే వ్యూహాలను పదునుపెట్టారనే విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో పాటుగా నేరుగా ఢిల్లీ నేతలే చంద్రబాబు అరెస్టు వెనుక ఉన్నారనే ప్రచారంతో ఎన్నికల ముందు ఏపీ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ పరిణామాలపైన చంద్రబాబు రానున్న రోజుల్లో ఏ రకంగా స్పందిస్తారో, బీజేపీతో పొత్తు విషయంలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతోంది.